తిప్పాపురంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ 73-74 రాజ్యాంగాన్ని తీసుకువచ్చి బీసీలకు మహిళలకు పెద్దపీట వేశారని ఆయన అన్నారు. ఢిల్లీ నుంచి నేరుగా పల్లెలకు నిధులు పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది రాజీవ్ గాంధీ అని ఆయన గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి వేడుకల్లో భాగంగా ఆటో కార్మికులకు శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేసి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కూరగాయల కుమరయ్య, నాగుల విష్ణుప్రసాద్, అరుణ్ తేజచారి, కనికరపు రాకేష్, వస్తాదు కృష్ణ, నరేష్, కొలకాని రాజు, సాబిర్, బాలబ్రహ్మం, మర్రిపెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. మహిళలకు అవకాశం ఇచ్చే విధంగా 73-74 రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన నేత, కంప్యూటరీకరణ ద్వారా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి కుగ్రామంగా మారి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించే క్రమంలో కూడా ముందు చూపుతో ఆనాడే మరి అమలులోకి తీసుకొచ్చినటువంటి ఆ నాయకుడు మరణించి 30 సంవత్సరాలు అయినప్పుడు కూడా వారి ఆలోచన విధానాన్ని ఇప్పటి కూడా మరి గుర్తుంచుకొని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున తిప్పాపురంలో వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆటో డ్రైవర్లకు ఆది సీఎన్ గారు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఎన్నోళ్ళ పట్టణంలో పెట్టేస్తున్న వారికి 30వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇలా ఒక విధంగా చూస్తుంటే ఇలా రాజీవ్ గాంధీ గారు ఇలా యువతకు పెట్టపీట వేసిన మహోన్నత వ్యక్తి. ఇలా ప్రతిపక్షం చూస్తే ఎప్పుడు ప్రతిపక్షాన్ని వాడుకొస్తున్న విధంగా ఈనాటి కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉన్నాయి. ఆనాడు ప్రతిపక్షంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు వర్ధంతి సందర్భంగా ఇలా పెద్దలు ఆశీర్వాద్ గారు పెద్దలు అందరి ఆధ్వర్యంలో ఇలా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.